ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టడం ఇందులో ఎంత మిగులుతుంది అందులో ఎంత మిగులుతుంది ఎవరి వాటా ఎంత అని లెక్కలేసుకునే ఈ రోజుల్లో ఓ గ్రామస్తుల అందరూ కలిసి ప్రభుత్వ నిధులకు దాతత సాయంతో మరికొంత సొమ్ము యాడ్ చేసి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసి అందమైన రైతు వేదికను నిర్మించి శభాష్ అనిపించుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఒత్తనూరులో రోల్ మోడల్ గా రూపుదిద్దుకున్న రైతు వేదికపై ప్రైమ్ నైన్ స్టోరీ. పచ్చిక బయళ్ళు ఎట చూసినా కూడా పూర్తిగా అందమైన పూల మొక్కలు, అరక చేత బట్టి పొలాన్ని దున్నుతున్నటువంటి రైతన్న ప్రతిమ, ఇవన్నీ ఏదో ఉద్యానవనం అనుకుంటే మాత్రం పొరపాటే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నటువంటి రైతు వేదికలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా ఉత్తనూరు రైతు వేదిక రాష్ట్రంలోనే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోనే రైతు వేదికల నిర్మాణంలో తనకంటూ తా ప్రత్యేకతను సంతరించుకొని వేదికను నిర్మిస్తున్నటువంటి ఉత్తనూరు రైతు వేదికపై ప్రైమ్ నైన్ న్యూస్ స్పెషల్ స్టోరీ. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో రైతులను ఒకే తాటిపైకి తీసుకురావడానికి రైతు వేదికల నిర్మాణంలో ప్రత్యేక చొరవ చూపుతోంది. జోగులాంబ గద్వాల జిల్లా ఉత్తనూరు గ్రామంలో రైతులంతా రైతు వేదిక నిర్మాణంలో తామంతా భాగస్వాములయ్యారు. కలిసి కట్టుగా గ్రామంలో వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇచ్చిన నిధులు 22 లక్షలకు తమ నిధులు 18.50 లక్షలు జోడించి 40 లక్షల రూపాయలతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సర్వాంగ సుందరంగా రైతు వేదికను నిర్మించుకున్నారు. అన్ని హంగులతో అందమైన రైతు వేదికను నిర్మించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు ఉత్తనూరు గ్రామస్తులు. భూమాతనే నమ్ముకున్న రైతన నుంచి చెడు చెప్పుకునేందుకు ఒక వేదిక కావాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. రైతులకు మరింత సేవలు చేసేందుకు రైతు వేదికల నిర్మాణం చేపట్టింది. జోగులాంబ గద్వాల జిల్లా ఉత్తనూరు రైతులంతా కలిసి కట్టుగా రైతు వేదిక పరిసర ప్రాంతాలను అందమైన పూల మొక్కలు ఏర్పాటు చేశారు. అరక పట్టిన రైతన్న ప్రతిమలు, ఎడ్లబండి నిర్మాణాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసుకున్నారు ఉత్తనూరు క్లస్టర్ రైతులు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం ఉత్తనూరు రైతు వేదికను మోడల్గా తీర్చిదిద్దారు. రైతు వేదికలో అత్యాధునిక సౌకర్యాలను కల్పించారు. దాతల సహకారంతో రైతు వేదికకు అదనపు హంగులు సమకూర్చారు. ఉత్తనూరు గ్రామానికి చెందిన ఐజ మండల మాజీ ఎంపీపీ తిరుమల రెడ్డి తమ గ్రామ రైతు వేదిక రాష్ట్రానికి ఆదర్శంగా ఉండేలా ప్రత్యేక దృష్టి సారించి సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఉత్తనూరు రైతు వేదికలో అత్యాధునిక సౌకర్యాలను కల్పించారు. రైతు వేదిక ప్రాంగణంలోకి అడుగుపెట్టిన రైతుకి ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించేలా గ్రీనరీ ఏర్పాటు చేశారు. అందమైన పూల మొక్కలు, వివిధ రకాల మొక్కలు నాటారు. రైతు వేదికకు ఇరువైపులా అన్నదాతను గుర్తించే విధంగా అరక పట్టిన రైతన్నతో పాటు 2 ఎద్దులు, ఎద్దుల బండిని ఏర్పాటు చేశారు. మా ఐజ మండలం ఉత్తనూరు గ్రామంలో మంచి రైతు వేదిక ముఖ్యమంత్రి గారు ఇంతవరకు మంచిగా సహకారాలతో మాకు అందించినాడు. మా రైతులు కానీ మా పెద్దోళ్ళు ఇంతవరకు ఉన్న పెద్దోళ్ళు కానీ ఎన్నో రచ్చబండ కాడనో ఏనో చెట్ల కిందనో ఆడ పెట్టుకుంటే బాగుండదని మంచి గవర్నమెంట్ మంచి సహకారాలు చేసింది మాకు. మంచి దీనికి గౌరవ పెద్దలు మంత్రి గారు మన కేటీఆర్ గారు వచ్చి కాసి మాకు దీన్ని ఓపెన్ చేస్తే చాలా బాగుంటుందని మేము కోరుతున్నాం. వ్యవసాయ అధికారుల సమావేశాలు నిర్వహించుకునేందుకు అనువుగా అత్యాధునిక డిజిటల్ సౌండ్ సిస్టమ్, ప్రొజెక్టర్, 6 డిజిటల్ సౌండ్తో కూడిన స్పీకర్ ఏర్పాటు చేశారు. రైతులకు ఉపయోగపడే సమాచారం, వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలతో కూడిన మ్యాప్లను చక్కగా ఏర్పాటు చేశారు. సమావేశాల నిర్వహణకు ప్రత్యేకంగా స్టేజీ ఏర్పాటు, రైతులకు 150 కుర్చీలను రైతు వేదికలో ఏర్పాటు చేశారు. వీటితో పాటు వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలను, ప్రభుత్వం చేపట్టిన పథకాలు వివరాలను రైతు వేదిక చుట్టూ ఏర్పాటు చేశారు. నా పేరు గోవిందయ్య ఆచారి. జోగులాంబ జిల్లా గద్వాల ఐజ మండలము ఉత్తనూరు గ్రామం
రైత వేదిక అని రాష్ట్రం ప్రభుత్వం 22 లక్షల రూపాయలు మాకు ఇచ్చింది అయితే మేము రైతులందరము సహకరించి 25 లక్షల రూపాయలు మేము పోగు చేసి ఈ రైత భవనం అనే నిర్మాణం చేసినాం ఇది ఈ భవనము తెలంగాణ రాష్ట్రంలో కూడా లేదని నేను అనుకుంటున్నా భావిస్తున్నాం డబ్బులు వసూలు చేసుకొని రైతు సహకారము ఇక్కడ దాతలు ఇచ్చిన సహకారంతో ఈ రైతు భవనం నిర్మాణాన్ని ఇక్కడ నిర్మించుకున్నాం ఇందులో మందు కొట్టాలన్నా పిచికారి చేయాలన్నా దీంట్లో సినిమా ప్రొజెక్టర్ తో 6 సౌండ్ బాక్సులు పెట్టి ఈ భవనంలో మేము చూపేయడానికి రైతులకు బాగా అర్థమైతట్ల ఇక్కడ మేమంతా సమకూర్చుకున్నాము ముఖ్యమంత్రి గారు మాకి రైత భవనం కింద 22 లక్షల రూపాయలు ఇచ్చినందుకు సంతోషము చేతి నుంచి ఇంత డబ్బు ఖర్చు పెట్టి చేసినందుకు రైతులందరూ ఒకటే పట్టుదలతో ఇక్కడ మంత్రి గారు రావాలని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది ఆయన రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము రైతులు సంతోషంగా ఉంటేనే గ్రామాలు పచ్చగా ఉంటాయి వ్యాపార అభివృద్ధి జరిగితేనే దేశం మరింత ముందుకు వెళ్తుంది గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కావాలంటే గ్రామాలలో రైతులంతా ఒక్కటవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది మనమంతా ఉత్తనూరు గ్రామ రైతులను ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధికి పాటుపడదాం